బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ మొత్తం మూడు సినిమాలు రాయన్ ప్రసాద్ గారితో చేశారు. మళ్ళీ మీ కాంబినేషన్లో రాయన్ ప్రసాద్ గారితో ఎందుకు చేయలేదు? అప్పుడు ఇండస్ట్రీలో నేను విన్నది ఏంటంటే ఏదో గొడవ అయింది, అందుకోసం రాయన్ ప్రసాద్ గారిని కృష్ణారెడ్డి గారు వద్దనుకున్నారు అని ఒక టాక్ ఉంది. అంటే మిమ్మల్ని అడగచ్చా లేదో నాకు. చిన్న చిన్న ఎప్పుడన్నా ఉన్నప్పటికీ కూడా యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ అనేవాడు కనుక తలుచుకోకపోతే కృష్ణారెడ్డి అనేవాడు డైరెక్టర్ అయ్యేవాడు కాదు. ఓకే, సో ఇప్పుడు నువ్వు నన్ను గురూజీ గురూజీ అని ఎలా అంటున్నావో అంటే నా డైరెక్షన్లో ఆయన యాక్ట్ చేయడానికి ఆయన ఒప్పుకోవటం మూలంగానే, ఎందుకనంటే దానికి కూడా ఒక కారణం ఉంది. అంతకు బిఫోర్గా నేను ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేయలేదు. ఓకే, నాకేమి సినిమా నాలెడ్జ్ ఏమీ లేదు, సినిమాలు చూడడం నాలెడ్జే తప్ప సినిమాల మీద ఉన్నటువంటి ఒక విపరీతమైన పిచ్చి తప్ప ఇంక వేరే క్వాలిఫికేషన్ లేదు నా దగ్గర. అలాంటి నన్ను అతను డైరెక్టర్గా ఒప్పుకోవటం అనేది, హీ డిడ్ ఎన్ వండర్ఫుల్ జాబ్ ఫర్ దట్ నథింగ్ విల్ బీ వర్క్డ్ అవుట్. అంటే ఇలాంటి సమస్యలు అక్కడికి రాకూడదు, రానివ్వకూడదు. ఓకే అని చెప్పి ఏ సమస్య లేదు. ఆయన అంటే నాకు ప్రేమ ఉంది, ఆయన అంటే నాకు గురుభక్తి ఉంది, ఆయన పట్ల గౌరవం ఉంది, అదే అదే శాశ్వతంగా ఉంటుంది తప్ప మిగతా ఏ ఉండవు. సో ఈరోజు క్లియర్ చేశారు ఆ పాయింట్ని. సో క్లియర్, అది మైండ్లో నుంచి తీసేస్తారు ఇప్పుడు ఆడియన్స్. ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. ఇప్పుడు ఆయన ఫాదర్ క్యారెక్టర్స్లోకి వచ్చి అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ పండిస్తున్నాడు, మామూలు కాదు. నేను రేపొద్దున మళ్ళీ నెక్స్ట్ కూడా నేను ఆయన మీద ప్లాన్ చేసుకుంటున్నా. ఒక ఫాదర్ క్యారెక్టర్లో ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ ప్లాన్ చేసుకుంటూ స్క్రిప్ట్ రాసుకుంటున్నాను ఇప్పుడు సినిమా చేయడం కోసం. ఆల్ ది బెస్ట్ గురుగారు. థ్యాంక్ యూ.